విషయం కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్. భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ లో భారీ మెజార్ తో తప్పకుండా గెలుస్తామని చెప్పి ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడు చెప్తూనే వస్తున్నాం. అదే జరుగుతున్నది. ఒక భయానక వాతావరణం సృష్టించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ విధంగా కుట్రండిందో ఇక్కడ అదే విధంగా కుట్రండింది. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో వాళ్ళ రక్షణలో ఇలా స్వేచ్ఛగా ఓటోకి వినియోగించుకున్నారు. భారీ మెజార్తో బీజేపీ గెలుస్తా ఉన్నది. కేవలం డబ్బుల ద్వారా అహంకారంతోనే గెలవాలనుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజరాబాద్ ప్రజలు మేము నియతదారులం, మేము నిజాయితీ పాలం, డబ్బులతో మా ఓట్లు కొనుగోలు చేయలేరని చెప్పి ఇవాళ ఓటు హక్కును వినియోగించుకుని భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి హుజరాబాద్ ప్రజలందరూ గెలిపిస్తున్నటువంటి హుజరాబాద్ ప్రజలకు నిజంగా సెలవిస్తున్నాం. ముఖ్యంగా వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం, వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలకు అందరూ కూడా నిజంగా రాష్ట్ర శాఖ తరఫున రెండు చేతులు జోడించి హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాను. ఎట్టి పదిలో ఇంకా ఫలితాలు చూడండి, ఇంకా భారీ మెజార్టీ ఇంకా వస్తుంది, తప్పకుండా గెలుస్తాము. హుజాబాద్ గడ్డ మీద కాశాబ్ జెండ రెప్పరెప్పలు అడిపిస్తాం. ఈటల రాజేంద్ర గారు మళ్ళా తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ లో భారీ మెజార్ తో తప్పకుండా గెలుస్తామని చెప్పి ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడు చెప్తున్నారు.